సార్ ఎవరు సాధించలేరు 33 వేల ఎకరాలు ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు సాధించి మనకు క్యాపిటల్ పెడతానన్నారు క్యాపిటల్ ఏది రాజధాని పెడతానన్నారు అది కాదని మీరు ఇప్పుడు ఏం చేశారు అది కాదన్నారు మూడు రాజధానులు ఎందుకు ఎవరికి కావాలి ఎవరు అడిగి మిమ్మల్ని ఎవరు అడిగారా ఎవరు అడగారు ఇక్కడ ఏంది పరిస్థితి ఏంది గ్యాస్కి పెంచారు చెత్త అంటారు చత్తేంద్ర చెత్త రాకూడకల చత్తేంద్ర అసలు చెత్త ఏంది మేము మాది ఏరుకుంటాం మేము కడుక్కుంటాం న్యూయార్క్ నువ్వు కడుగుతావా ఆ 2 రూపాయలు మేము ఇస్తాం నువ్వెవరు ఏంది ఏదైనా మంచిగా చెడుగా ఓహో పర్వాలి కరెంట్ బిల్లు ఏందండి ఇది ఏంది ఇది 2 రూపాయల కిలో బియ్యం ఎక్కడా లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో రాజధాని కడతానని కట్టు బట్టలతో బయటికి వచ్చి 33 వేల సేకరించి రాజధాని కట్టించి రోజు విస్తరణ చేసి జనానికి జన ఇచ్చేస్తే ఇప్పుడు మీరు మళ్ళీ అది ఇది ఇది తలకాయ నొప్పి ఏంది ఇది ఏం తలకాయ నొప్పి మీరు ఏం చేశారు కరెంటు బిల్లు ఏంది ఏంది కరెంటు బిల్లు ఛార్జీలు పెంచారు మళ్ళీ ఛార్జీలు పెంచారు ఏమన్నా ఉందా ఆర్టీసీ ఛార్జీలు పెంచారు ఎందుకు పెంచారు ఏంది మంద ఓరి నాయుడు అసలు విచ్చల విడిపోయింది యాడ దాగా ఏమంటే మీ మీ కాడ మందు తాగి లుగ్గి ఎత్తుకొని గ్లాసులో నీళ్లు తీసిన పక్కకు పరిగెత్తాలా ఏమండి అసలు ఎక్కడెక్కడ పోయింది ఏంది ఇది మీరు పాలించడానికి ఉన్నారా ఆమె జబర్దస్త్ అంట రోజా గారు బాబు అసలు రోజా గారు అమ్మా అమ్మా మీరు పిల్లలు కన్నా తల్లిలే రేపు మీ అల్లుడు మందు తాగి నిన్ను కుమ్మితే అప్పుడు తెలిసింది మీ అల్లుడు మందు తాగాలా నిన్ను గుమ్మాలా అది మరి గోరంట్ల మాధవ్ గోరంట్ల మాధవ్ గారు మొత్తం ఉప్పు తీసుకున్నాడు మేమన్నా సగం ఏమండి ఏం చేయమంటావు చెప్పమ్మా ఆయన అంటే మంచోడట గోరంట్ల మాధవ్ ఏది హిందూ పూర్వ ఎంపి ఆయన పార్లమెంట్ ఆఫ్ ఇండియా ఏమన్నా ఏమన్నా సౌందర్యంగా ఇయా పనులు మంచి పనులు రేపు వచ్చే ఎన్నికల్లో మీరు గెలిస్తే నేను ఆంధ్ర రాష్ట్రం వదిలి వెళ్ళిపోతా ఇప్పటికే చాలామంది పోతున్నారులే నేను గుండు కట్టుకుని నేను కూడా ఆంధ్ర రాష్ట్రం నా పౌరసత్వంతో ఆంధ్ర రాష్ట్రం రద్దు చేసుకుంటాను నాకే